జీలకర్ర ప్రతి ఇంట్లో పోపుల డబ్బాలో ఉండే ఆరోగ్యప్రదాయని. దీనిని మనం కూరల్లో వాడుతూనే ఉంటాం. దీంతో వంటలకు చక్కని రుచి వాసన వస్తాయి. జీలకర్ర రెండు రకాల్లో దొరుకుతుంది, నల్ల జీలకర్ర, తెల్ల జీలకర్ర. రెండింటితో అనేక ఔషధ గుణాలున్నాయంటున్నారు నిపుణులు. జీలకర్ర ప్రధాన ఆహారంగా కాకపోయినా ఆహారానికి మంచి రుచి సువాసన రావడానికి ఉపయోగపడే దినుసు. దీనిలో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నెన్నో ఉన్నాయి. వాటిల్లో కొన్నింటిని ఇప్పుడు మనం తెలుసుకుందాం. తాలింపులో జీలకర్ర పడగానే ఒక మంచి సువాసనతో మనకు ఆహ్లాదం చేకూరుతుంది. జీలకర్ర కషాయంతో తామర, తెల్ల మచ్చలు తగ్గుతాయి. చర్మ వ్యాధులున్నా తగ్గుముఖం పడతాయి. ఎంగువ, జీలకర్ర, సైంధవ లవణాన్ని సమపాళ్లలో తీసుకుని పొడి చేసి మజ్జిగలో కలుపుకొని త్రాగాలి. దీనివల్ల పొట్ట ఉబ్బరం తగ్గుతుంది, నులిపురుగుల సమస్య కూడా పోతుంది. జీలకర్ర కషాయంగా రోజు తాగుతూ ఉంటే గుండె నొప్పి రాదంటున్నారు నిపుణులు. అలాగే అధిక రక్తపోటు, మధుమేహం అదుపులో ఉంటాయట. జీలకర్ర కషాయాన్ని తాగడం వల్ల సైనస్ నుంచి ఉపశమనం లభిస్తుంది. కొంచెం జీలకర్ర తీసుకుని నేతిలో దోరగా వేయించాలి. అనంతరం దాన్ని పొడి చేసి సైంధవ లవణం అంటే ఉప్పు కలిపి రోజు రెండు పూట్ల తీసుకుంటే గర్భాశయ బాధలు తగ్గుతాయి. ఈ పొడిని అన్నంలో మజ్జిగలో కలిపి తీసుకోవచ్చు. ఎప్పుడు నీరసం, కాళ్ళనొప్పులు, పైత్యంతో బాధపడేవారు జీలకర్రను గాని, ధనియాలు, జీలకర్ర మిశ్రమం గాని తీసుకుంటే ఫలితం కనిపిస్తుంది. ధనియాలు, జీలకర్ర సమపాళ్లలో తీసుకుని వాటిని విడివిడిగా వేయించి పొడి చేసుకోవాలి. అందులో తగినంత సైంధవ లవణం అంటే ఉప్పును కలిపి అన్నంలో మజ్జిగలో కలిపి తీసుకుంటే పేగులు శుభ్రపడతాయి. రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. జీలకర్రను నిమ్మరసంతో కలిపి రెండు పూట్ల తీసుకుంటే తల తిప్పటం, వేడి, తదితర అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. జీలకర్రలో ఉండే క్యుమినాల్డిహైడ్ అనే రసాయనమే దీనికి కారణం. ఇది మన లాలాజల గ్రంథులను ఉత్తేజపరిచి ఆకలిని పెంచుతుంది. పైన పేర్కొన్న ప్రక్రియ జరగగానే జీలకర్ర ఉండే థైమాల్ అనే మరో రసాయనం జీర్ణ ప్రక్రియకు అవసరమైన బైట్, ఇతర జఠరసాలను ఊరేలా చేస్తుంది. జీర్ణక్రియ బాగా జరిగేలా చూస్తుంది. అందుకే ఆకలి లేనివారు, అరుగుదల సమస్యలున్నవారు జీలకర్ర వాడితే ప్రయోజనం ఉంటుంది. జీలకర్ర గ్యాస్ ట్రబుల్ను తగ్గిస్తుంది. త్రేన్పులు ఎక్కువగా వస్తున్నప్పుడు మనం తీసుకునే ఆహారాల్లో జీలకర్రను వాడితే గ్యాస్ సమస్య తగ్గుతుంది. జీలకర్రలో ఐరన్ పాళ్ళు ఎక్కువ, అందుకే ఋతు సమయంలో అధిక ఋతుస్రావం అయ్యే మహిళలు జీలకర్ర వాడితే వారు కోల్పోయే ఐరన్ తిరిగి భర్తీ అవుతుంది. అలాగే ఎదిగే పిల్లలకు ఐరన్ ఎక్కువగా అవసరం కాబట్టి వారు వాడటం కూడా అవసరం. రక్తంలో కొలెస్ట్రాల్ను, ట్రైగ్లిజరైడ్స్ను జీలకర్ర తగ్గిస్తుందని ఒక అధ్యయనంలో తేలింది. జీలకర్ర నీటిలో కేవలం 15 రోజుల్లో శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ను తగ్గించుకోవచ్చు. రోజూ పరగడుపున ఈ నీటిని తీసుకుంటే చెడు కొవ్వుని తగ్గించుకోవడంతో పాటు ఇంకా ఎన్నో ప్రయోజనాలున్నాయని ఒక రీసెర్చ్ వెల్లడించింది. జీరా వాటర్ మలబద్ధకాన్ని దూరం చేసి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, జీవక్రియ రేటుని పెంచుతుందని కూడా తెలిపింది. ఒక గ్లాసు మంచినీటిలో టేబుల్ స్పూన్ జీలకర్రను రాత్రి మొత్తం నానబెడితే చాలు. నీరంతా జీరా గింజల్లోకి చేరటంతో వాటిల్లో ఉండే పోషకాలు నీటిలోకి చేరతాయి, అంటే జీరా వాటర్ రెడీ అవుతుంది. పసుపు రంగులోకి మారిన ఆ ద్రావణంలో కేవలం 7 కేలరీలు మాత్రమే ఉండడం విశేషం. బరువు తగ్గాలనుకున్న వారికి ఇది మంచి సాఫ్ట్ డ్రింక్గా పనిచేస్తుందనేది పరిశోధనల సారాంశం. చెడు కొవ్వు మైనస్, మంచి కొవ్వు ప్లస్. సరైన ఆహార నియమాలు పాటించకపోవటం, వ్యాయామం చేయకపోవటంతో జీవక్రియ మందగిస్తుంది. శరీరంలోని చక్కెరలు, క్రొవ్వులు ఖర్చు కావు, దాంతో శరీరంలో అధిక కొవ్వు పేరుకుపోయే ప్రమాదం ఉంది. జీరా ద్రావణాన్ని రోజు తీసుకోవడం వల్ల అందులో విరివిగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ ఆక్సిజన్ రాడికల్స్ ను తొలగిస్తాయని తెలిపింది. తద్వారా జీవక్రియ మెరుగుపడి బరువు తగ్గడం తేలికవుతుందని రీసెర్చ్ అధికారులు అంటున్నారు. ఇది ఒంట్లోని చెడు కొవ్వును తొలగించడంతో గుండె జబ్బుల బారిన పడే అవకాశాన్ని తగ్గిస్తుంది. ఇంకా శరీరానికి అవసరమైన మంచి కొవ్వుని వృద్ధి చేస్తుంది. మంచి జీర్ణక్రియతో మంచి ఆరోగ్యం సాధ్యం. జీరా వాటర్ ప్రేగుల్లో కదలికలను మెరుగుపరిచి అక్కడ ఉండే ఎంజైమ్లపై ప్రేరకంగా పనిచేస్తుంది. తద్వారా పొట్టలో ఉబ్బరాన్ని తగ్గించి మంచి జీర్ణక్రియ సొంతమవుతుందని పరిశోధకులు వెల్లడించారు. గర్భిణీలు, పాలిచ్చే తల్లులు జీలకర్ర నుండే పదార్థాలను తరచూ తీసుకోవాలి. పాలిచ్చే తల్లుల్లో పాలు ఎక్కువగా పడేలా చేస్తుంది. థైమాల్ అనే పదార్థం ఇందుకు దోహదపడుతుంది. జీలకర్రలో ఐరన్ పాళ్ళు చాలా ఎక్కువ, అందుకే ఋతు సమయంలో అధిక ఋతుస్రావం అయ్యే మహిళలు జీలకర్ర వాడితే వారు కోల్పోయే ఐరన్ తేలిగ్గా భర్తీ అవుతుంది. అలాగే ఎదిగే పిల్లలకు ఐరన్ కూడా ఎక్కువగా అవసరం కాబట్టి వారికి జీలకర్ర చాలా మంచిది. జీలకర్రలో ఐరన్తో పాటు చాలా ఎసెన్షియల్ ఆయిల్స్, వైటమిన్ సి, వైటమిన్ ఏ, ఇతర ఖనిజ లవణాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఇవన్నీ సంయుక్తంగా రోగ నిరోధక శక్తిని పెంపొందించి అనేక వ్యాధుల నుంచి నివారిస్తాయి. ఆస్తమా, బ్రాంకైటిస్ వంటి రోగాలు దరికి చేరకుండా
నిరోధించే గుణం జీలకర్రకుంది. శ్వాస వ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. జీలకర్రలో వైటమిన్ ఇ ఎక్కువ, అందుకే ఇది యాంటీ ఏజింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది. తద్వారా వయస్సు పెరగడం వల్ల వచ్చే మార్పులు, చర్మం వదులు కావటం, ముడతలు, ఏజ్ స్పాట్స్ వంటి వాటిని నిరోధిస్తుంది. ఎలాంటి ఆరోగ్య సమస్యలున్నా వాటన్నిటికీ సర్వరోగ నివారణగా జీలకర్ర పనిచేస్తుంది. మీరు ఒక ద్రావణాన్ని తాగితే చాలు, దీనిని మీరే ఇంట్లో ఇలా తయారు చేసుకోవచ్చు. కావలసినవి 250 గ్రాముల మెంతులు, 100 గ్రాముల వాము, 50 గ్రాముల నల్ల జీలకర్ర. తయారు చేసుకునే విధానం: పై 3 పదార్థాలను శుభ్రం చేయండి. వేరువేరుగా పెనం పైన వేసి కొద్దిగా వేడి చేయండి. మెంతులు, వాము, నల్ల జీలకర్రలను కలిపి పొడిగా తయారు చేసుకోండి. గాలి దూరని గాజు సీసాలో నిల్వ చేసుకోండి. ప్రతిరోజు రాత్రి భోజనం తర్వాత 1 గ్లాసు వేడి నీటిలో 1 స్పూను చూర్ణాన్ని కలిపి తాగండి. వేడి నీళ్లలో మాత్రమే ఈ పొడిని వేసుకుని తాగాలి. ఈ చూర్ణం తాగిన తర్వాత ఎటువంటి ఆహారం తీసుకోకూడదు. అన్ని వయస్సుల వారు, స్త్రీలు, పురుషులు, వృద్ధులు ఈ చూర్ణాన్ని తాగొచ్చు. రోజు ఈ చూర్ణాన్ని సేవించడం వల్ల శరీరంలో పేరుకున్న విష పదార్థాలు మల, మూత్ర, చెమటల ద్వారా బయటకు వచ్చేస్తాయి. 80 నుంచి 90 రోజులు తీసుకున్న తర్వాత మీకు ఉత్తమ ఫలితాలు రావడాన్ని మీరు గమనించగలరు. అప్పటికీ అధికంగా ఉన్న కొవ్వు కూడా కరిగిపోతుంది, రక్తం శుభ్రపడుతుంది, మంచి రక్తం మీ శరీరంలో ప్రవహిస్తుంది, శరీరంపై ఉన్న ముడతలు తగ్గుతాయి, శరీరం బలంగా, చురుగ్గా, ప్రకాశవంతంగా తయారవుతుంది, కీళ్లు, మోకాళ్ల నొప్పులన్నీ తగ్గిపోతాయి. అలాగే దీన్ని తాగడం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి, కంటి చూపు మెరుగవుతుంది, జుట్టు పెరుగుదలని మెరుగుపరుస్తుంది, మలబద్ధకం శాశ్వతంగా నివారణ అవుతుంది, రక్త ప్రసరణని మెరుగుపరుస్తుంది, దీర్ఘకాలిక దగ్గు నివారణ, గుండె పనితీరు మెరుగవుతుంది, మీరు చలాకీగా తయారవుతారు, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, వినికిడి శక్తి పెరుగుతుంది, గతంలో తీసుకున్న అలోపతిక్ మందుల దుష్ప్రభావాలను ఇది క్లియర్ చేస్తుంది, రక్తం శుద్ధి జరుగుతుంది, అన్ని రక్త నాళాలు శుద్ధి అవుతాయి, పళ్ళు చిగుళ్లు బలంగా తయారవుతాయి, మధుమేహ వ్యాధిని నియంత్రిస్తుంది. 2 లేక 3 నెలల తర్వాత ఈ ఫలితాలను మీరే గుర్తిస్తారు. నిరాటంకంగా 3 నెలలు ఈ చూర్ణం తీసుకుంటే 15 నుంచి 20 రోజులు ఆపి ఆ తర్వాత మళ్ళీ 3 నెలలు తీసుకోవచ్చు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.